నమస్తే, కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి ఆర్ఎస్లో శ్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో గురువారం గుత్తి ఆర్ఎస్ వాసవి కన్యకా పరమేశ్వరి గౌరవ అధ్యక్షులు కొట్రిగే మధుసూదన్ గుప్త, కొట్రిగే శ్రీహరి గుప్త, గుత్తి ఆర్ఎస్ అధ్యక్షులు అచ్యుత మల్లికార్జున గుప్త, కమిటీ సభ్యులు, అదేవిధంగా ఆర్యవైశ్య మహిళా మండలి గౌరవ అధ్యక్షులు కొట్రిగే అపర్ణ, కొట్రిగే శిరీష, ఉపాధ్యక్షులు కర్ణాటి ఇందు, ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులు, ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులు, యువజన సంఘం సభ్యులు ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయంలో ఆలయ అర్చకులు అమ్మవారి మూలమూర్తికి వేకువజామున సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి శ్రీదేవి అలంకారంలో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అమ్మవారి నామస్మరణతో ఆలయం మారుమ్రోగింది. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నేటి నుంచి 10 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని, ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి పాత్రకు కృపలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కమిటీ సభ్యులు ఆర్యవైశ్య మహిళా మండలి గౌరవ అధ్యక్షులు అపర్ణ, కొట్రిగే శిరీష, ఉపాధ్యక్షులు కర్ణాటి ఇందు, ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులు, ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులు, యువజన సంఘం సభ్యులు, ఆర్యవైశ్యులు మరియు భక్తులు భక్తాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దగ్గరికి
అక్కడ రండి, నన్ను కూడా అన్నాలు ఫోన్ కదన్న కద పద అందరే లేడీస్ అంటే ఇక్కడ ఉన్నాడు ఇక బాబు కొద్దిగా సైడ్ అవు ఎట్లా ఉండండి అందరికి తీసేది ఏంటప్పా ఇంకా ఎవరున్నారు అట్లా ఓకే జై వాసవి జై వాసవి జై జై వాసవి బుద్ధి ఆర్ఎస్ ఆర్వే సంఘం ఆధ్వర్యంలో గుత్తి ఆర్ఎస్లో వాసవి కనకాపురం దేవస్థానం ముందు శరణ్ నవరాత్రులు ఈ రోజుతో మొదలైనవి 3/10/2024 నుంచి 12/10/2024 వరకు 10 రోజులు అమ్మవారి దివ్యాలంకారాలు జరుగుతాయి. ఈరోజు మొదటి రోజు పాడ్యమి, ఈరోజు శ్రీదేవి అమ్మవారి అలంకారము, రేపు అంబాత్రేయి అలంకారము, గాయత్రీదేవి అలంకారము, వెంకటేశ్వర అలంకారము, సరస్వదేవి అలంకారము, మూల విరాట వాసవి కనకాపురం అలంకారం, ఆ విధంగా 10 రోజులు అమ్మవారికి పుష్పాలతో ఒకరోజు ఉత్తిపత్తితో, ఒకరోజు ఈరోజు కుంకుమ పసుపుతో అలంకరణ చేశారు, ఒకరోజు నవధాన్యాలతో ఆ విధంగా ఉంటుంది. గుత్తి ఆర్ఎస్ మున్సిపాలిటీ ఉన్న ఆర్వే సోదరులైతేనేమి మన హిందూ బంధువులందరూ ఈ వాసవి కనకాపురమేశ్వరి అమ్మవారి దివ్య దర్శనానికి రావాల్సిందిగా గుత్తి ఆర్ఎస్ ఆర్వే సంఘం తరఫున కోరుకుంటున్నాము. అదేవిధంగా మన హిందూ బంధువులందరూ ప్రతిరోజు సాయంత్రము 6:30 గంటలకి అమ్మవారి కుంకుమార్చనలు, అమ్మవారి పూజా విధానాలు అన్నీ మొదలవుతున్నాయి. భక్తులందరూ వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము. అదేవిధంగా అల్పాహార విందు కూడా ఏర్పాటు చేయడమైంది. వచ్చిన భక్తులందరూ అమ్మవారి దివ్య ప్రసాదం, అమ్మవారి అలంకారము, అమ్మవారి ఆశీస్సులు, ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని గుత్తి ఆర్ఎస్ ఆర్వేస సంఘము, ఆర్వేస మహిళా మండలి, ఆర్వేస యువజన సంఘం వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. హిందూ భక్తులందరూ, హిందూ బాంధవులందరూ, హిందూ బంధువులందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. జై వాసవి, జై జై వాసవి. ఈ దసరా నవరాత్రులు 10 రోజులు బాగా జరుగుతాయి ఇక్కడ. ఈ 10 రోజులు జరగడానికి కారణం ఏమంటే ఇది ఈ అమ్మవారు కనకాపరమేశ్వరి దేవి, పార్వతీదేవి అంశమే, ఆమె రూపం, ఆమె ప్రతిరూపమే ఇది. ఆ పార్వతీదేవి
ఆ మహిషాసురుని చంపడానికి 10 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో యుద్ధం చేసింది ఆమె. అందువల్ల ఈ 10 రోజులు ఆమెకు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క అలంకారం జరుగుతున్నది. ఇక్కడ వచ్చిన భక్తులందరూ అమ్మవారిని దర్శనం చేసుకొని బాగా సంతోషంగా ఉన్నారు, వాళ్ళ కోరికలన్నీ తీరుతున్నాయి. అలాంటి ప్రదేశమే మన అమ్మవారు గుత్తి అరసులో ఉన్న మన అమ్మవారు. అలాగ ఎంతో జనం వస్తున్నారు, ఒక్క ఆరివసులని కాదు, హిందూ భక్తులందరూ, అన్ని కులాల వారు ఎవరైనా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని పోతున్నారు. ఈ కార్యక్రమాలు ప్రతిరోజు కూడా బాగా జరుగుతాయి. అలాగే వచ్చిన వాళ్ళకందరికీ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు, భోజన ప్రసాదం ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు చక్కగా తినేసి అమ్మవారిని దర్శనం చేసుకొని చక్కగా తినేసి ప్రసాదాన్ని తీసుకొని ఇండ్లకు వెళ్ళాల్సిందిగా మేము ఆలయ కమిటీ తరఫున కోరుకుంటున్నాము. జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి.